వెల్కమ్ టు సుమన్ టీవీ. దీపావళి వచ్చేసింది, క్రాకర్స్ సందడి నెలకొందని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా సరే క్రాకర్ షాపులు మనకు కనిపిస్తున్నాయి. సాధారణంగా మన సంస్కృతిలో అంటే ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది, ఒక్కొక్క రకంగా వాటిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. దీపావళి అనగానే ఇంటి నిండా దీపకాంతులతో ఇల్లంతా చక్కగా అలంకరించుకుంటాము, అది ఒక ఎత్తు అయితే. పిల్ల పెద్ద అందరూ కలిసి క్రాకర్స్ కాల్చుకుని దీపావళిని ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ నేపథ్యంలో చాలా వరకు దీపావళి అనగానే మనకి క్రాకర్ షాప్స్ కనబడుతూ ఉంటాయి, క్రాకర్స్ కొనడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందులో భాగంగా ప్రతి కూడలలో మనం చూడొచ్చు మ్యాక్సిమం మొత్తం దేశవ్యాప్తంగా ఈ పండుగని చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు దీపకాంతులతో. కాబట్టి ప్రస్తుతం మనం ఉన్న హైదరాబాద్ కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే చాలా చక్కగా ఒక కూడళ్ళ దగ్గర 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 ఒక 10 to 15 షాప్స్ అనేవి అరేంజ్ చేశారు. ఇక్కడికి వచ్చి అందరూ పర్చేస్ చేయడం క్రాకర్స్ మనం చూస్తూ ఉన్నాము. నేనున్న ఏరియా అయితే ఇది యూసఫ్ గూడ అండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఖాళీ ప్లేస్లో దగ్గర దగ్గర ఒక 20-30 షాపులు అనేవి అరేంజ్ చేశారు. సో ఈ షాప్స్ అన్నింటిలో కూడా కొత్త రకంగా మనకి ఎప్పటికప్పుడు ఇయర్ ఇయర్కి కొత్త కొత్త క్రాకర్స్ వస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కొన్ని కొత్త క్రాకర్స్ వచ్చాయని చెప్తూ ఉన్నారు. మరి రేట్స్ ఎలా ఉన్నాయి అప్పటి క్రాకర్స్కి, మనం పాతకాలం అంటే 80s 90s ఉండే చిన్న చిన్న క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టపాసులు, అవి ఇప్పుడు రావట్లేదనే చెప్పుకోవాలి. తారాజువ్వలు, భూచక్రాలు, లేకపోతే కాకరపోతులు, ఇవన్నీ సాధారణంగా చూస్తాం. బట్ ఇందులో ఇంకొంచెం అప్డేటెడ్ వెర్షన్లు చాలా వరకు వచ్చాయి. కొంచెం ఎక్కువగా చమ్కీల్లాగా ఇలా రకరకాలుగా వచ్చాయని చెప్తున్నారు. ఎక్కువగా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రాకర్స్ తీసుకోవడానికి. పిల్లల్ని వెంట పెట్టుకుని పెద్దలు చాలామంది ఇక్కడికి వచ్చారు. సో కొన్ని కొన్ని షాప్స్లో మనం చూస్తున్నాం కదా, హడావడైతే కనబడుతోంది. రేపే దివాళి, ఇంకొక రోజు మాత్రమే ఉంది. దీపావళి రోజు ఉదయం కూడా చాలామంది వచ్చి కొంటూ ఉంటారు. సో ఒకసారి మనం షాప్ వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఈ ఇయర్ బిజినెస్ ఎలా ఉంది అండ్ దాంతోపాటుగా ఎటువంటి కొత్త క్రాకర్స్ వచ్చాయి అండ్ అలాగే రేట్స్ ఎలా ఉన్నాయి, అందుబాటు ధరలో ఉన్నాయా, భూచక్రాల్లో ఉన్నాయా, లేకపోతే తారాజు వల్ల పైకి ఎగిసాయా, ఇవన్నీ వాళ్ళ మాటల్లో విని తెలుసుకుందాం. అండ్ ఒక షాప్ ఉంది, మనం వెళ్దాం రండి. క్రాకర్ షాప్ కి సంబంధించిన ఓనర్స్ కొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? నా పేరు అలీ అండి. అలీ గారు, ఈసారి కొత్తగా వచ్చిన క్రాకర్స్ ఏంటి మార్కెట్ లో? హెలికాప్టర్ అని మంచి ఉంటది, గాలిలో తిరుగుతుంది. అంటే ఇదేంటి? ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఫ్యాన్సీ ఐటమ్ అంతే, పిల్లలకి ఇష్టం. పిల్లలకి ఇష్టం అంతేనా? ఎంత సేపు ఉంటుంది? అది మాక్సిమం ఒక 2 మినిట్స్ అట్లా. 2 మినిట్స్ అలా జస్ట్ తిరుగుతుంది అంతే. పైన తిరిగి మళ్ళీ కింద పడిపోతుంది. ఓకే, మళ్ళీ ఇది యూస్ చేసుకోవచ్చా? ఈ ప్లాస్టిక్ ఐటమ్ ఇది యూస్ కాదు మేడం. అవునా? యూస్ కాదు, అది బ్లాక్ అయిపోతుంది. జస్ట్ వన్ టైం యూస్ కి మాత్రమే. ఈసారి కొత్తగా పికాక్ ఐటమ్ మేడం ఇది. అంత గ్రీన్, అంత గ్రీన్ కలర్ గా పికాక్ ఇట్లా. పికాక్ కి మన బర్డ్స్ ఇట్లా వాళ్ళకి ఉంటాయి కదా, ఇట్లాంటి పైన కొత్త మోడల్ తీసి ఓకే. సాధారణంగా మనకి ఏంటంటే చిన్న గన్స్ పిల్లలు ఆడుకునే ఉంటాయి, బట్ ఇక్కడ రీల్ ఉంటుంది కదా మనకి, ఆ రీల్ ఇక్కడ పెట్టుకుని కొంచెం పెద్ద గన్స్ ఇవ్వండి. ఇది గిఫ్ట్ బాక్స్ కూడా మేడం. ఇది లాస్ట్ టైం కొంచెం చిన్నదే, ఇది రేట్ కూడా పెంచేసినారు, కొంచెం సైజ్ పెంచండి. ఓకే, ఎంత ఉంది ఇది కాస్ట్? ఇప్పుడు 1500 ఉంది మేడం. లాస్ట్ టైం లాస్ట్ మంత్ 1200 ఉండే. ఎన్ని ఉంటాయి మొత్తం ఇందులో? ఇది ఆల్ ఐటమ్స్ ఒకటి చిన్నగా వెరైటీగా ప్రతిదీ ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లల కోసం అది ప్రతిదీ కొనలేం కదా, ఆ ప్రకారం అని చిన్న 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 కొనేది. ఇది ఒకటి చిన్నది చిచ్చుబిడ్డల టైప్ లో కొత్తది, 5-1 ఎందుకంటే మేబీ ఈవినింగ్ రావచ్చు, ఎందుకంటే రేట్ కూడా పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి, ఎక్కువ పెరిగిపోయినాయి, చాలా పెరిగిపోయి. ఎందుకంటే ప్రతి దానికి జిఎస్టీ పెట్టిన కదా, ఆ ప్రకారం ట్యాక్స్ లు గిఫ్ట్ లు చెప్పి చాలా చాలా అంటే చాలా రేట్లు పెరిగి రేట్లు పెరిగి కొనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అప్పటి మేడం కాల్చే వాళ్ళు ఎట్లానే కాల్చారు, కాల్చే వాళ్ళు కంపల్సరీగా కాల్చారు, లేని వాళ్ళు పక్క పోయి నిలబడిస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు కంపల్సరీ వచ్చి తీసుకుంటారు. ఇక్కడ ఏంటి, మీరు షాప్స్ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఉండాలా? పర్మిషన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ తో పర్మిషన్ ఉంటుంది, మన పిఎస్ఓ
కన్సల్ట్ ఉంటుంది, వాళ్ళతో పర్మిషన్, ప్రతిదీ పర్మిషన్ తీసుకుంటాం. ఫైర్ ఇంజిన్ ది ప్లస్ మన జేజమ్స్ ఇది ప్రతిదీ లైసెన్స్ ఉంటుంది మనకి. మీరు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ క్రాకర్స్ అన్ని కూడా? లేదు, అది అంత ఐడియా లేదు మేడం. ఇది మా మావయ్య ఉన్నాడు, ఆయనకి తెలుసు. ఎందుకంటే మేము ఇక్కడ జస్ట్ 2-3 డేస్ కోసం వస్తాం. ఆయన తెచ్చేది మేడం వెంకటగిరి మేడం, హైదరాబాద్. మేము తీసుకుని మేము సేల్ చేసుకుని ఆయన ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్స్ ఏవి ఇక్కడ ఎక్కువ అంటే సురసురబత్తి, మన కాకపోతే ఫ్లవర్ పాట్స్, మేబీ ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా పోతుంది మేడం. ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ ఉంటుందని. ఇప్పుడు సుత్లీ బామ్ ఉన్నాయి, అది లేడీస్ అయితే కాలువరు. లేడీస్ కి ఫ్లవర్ పాట్స్, చుట్టుపెట్టలు అని ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ వాళ్ళకు ఇష్టం. రైట్. ఇప్పుడు మనకి పాత కాలంలో వచ్చేవి చూసారా, తాటాక్ తో చేసి అది ఉన్నాయి మేడం. ఇప్పటికి కూడా ఉన్నాయి అది, మతాబులు. ఇప్పటికి ఇది ఇది కలర్, ఇది కొత్త ఐటమ్ మేడం. ఈసారికి వచ్చింది ఇది కలర్ కొట్టి. ఇట్లాంటి కలర్స్ వస్తాయి. ఓ, అన్ని కలర్స్ వస్తాయి. ఇంతకు ముందు మనకి ఓన్లీ గోల్డ్ అండ్ వైట్ కలర్ అన్నది కలర్ కొట్టి అని పెట్టినారు. ఓకే, కలర్ పాట్ అని పెట్టారు. ఓకే, ఇది ఒకటి కలర్ కోటి అంట దీని పేరు. ఇది ఒకటి గ్రీన్ సిగ్నల్, ఇది చాలా మంచి ఐటమ్ మేడం. ఏంటండి ఇది? ఇది 3000 ఐటమ్ మేడం. ఇది ఓన్లీ బాక్స్ 3000 రూపీస్. ఫైన్. ఎక్కువ మొత్తం ఎక్కువ కాస్ట్ ఉన్నది ఏది ఇందులో? కలిపి ఉండదు, ఒకటే ఐటమ్ ఉంటది. 125 టైమ్స్ బయట వస్తుంది. ఓ మై గాడ్, ఒకటే సార్ వస్తూనే ఉంటది, వస్తూనే ఉంటది కంటిన్యూగా. 125 టైమ్స్ వస్తూనే ఉంటుంది. సో మొత్తం మీద అప్పుడు నుండి కంపారిజన్ చేసుకుంటే కాస్త డల్ ఉంది అని అంటున్నారు. లేదు, మీరు ఇప్పుడైతే డల్ ఉంది కొంచెం బిజినెస్. కానీ దీపావళి రోజు కూడా చాలా మంది ఆ రోజు మార్నింగ్ దాకా కూడా కొంటూనే ఉంటారు కదా. దీపావళి ఈవినింగ్ 8 దాకా బిజినెస్ ఉంటుంది మేడం. 8 తర్వాత పూజ ఉంటుంది, పూజ తర్వాత వస్తారు. ఒక 10 o'clock దాకా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ రారు ఎవరు. ఎందుకంటే అప్పటికి దీపావళి అయిపోయినట్టే. అప్పటికి మాక్సిమం కస్టమర్స్ రావాలంటే ఈ రోజే రావాలి. అంతే బతాజా బతాజా. సో ఇలా తీసుకుంటారు మీరు ఇక్కడ? సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకుంటారు? ఎందుకంటే అన్ని పేలుడు పదార్థాలే కాబట్టి ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి కదా. ఎలాంటి కేర్? కంపల్సరీ ఉంటుంది. ప్రతిదానికి మేము ప్రతిదీ చూస్తాం మేము. ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఏమైతే ఉంది, వాటర్ పెట్టాలా, అది ఎంత ప్రతిదాన్ని చూస్తాం. ఎందుకంటే చాలా రిస్క్ ఇది. ఏదైనా ప్రాబ్లం అయితే మన వల్ల ఎవరికి ప్రాబ్లం రానందో అట్లా చూసుకుంటాం. ఫస్ట్ పోలీస్ వాళ్ళు అదే చూస్తారు, మీ సేఫ్టీకి ఏముంది అది చెప్పండి, తర్వాత మీరు అది చేసుకోండి బిజినెస్ ప్రాబ్లం. ఫస్ట్ సేఫ్టీ. ఓకే, అదే. సో అలా రైట్ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ బిజినెస్ మంచిగా జరగాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? గీతాంజలి. గీతాంజలి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కొంచెం మీ వాళ్ళకి చెప్పండి, మా దగ్గర తప్పకుండా చెప్తాం. రైట్, థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు హడావిడి స్టార్ట్ అవుతుంది, కొంతమంది తీసుకుంటూ ఉన్నారు. మేబీ ఒక్కరోజే దీపావళికి టైం ఉందన్నా కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గంటగా మాక్సిమం ఏంటంటే దీపావళి రోజు సాయంత్రం వరకు కూడా తీసుకుంటారు కాబట్టి. సో షాప్స్లో ఈసారి కొత్త కొత్త ఐటమ్స్ కూడా వచ్చాయంటున్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? సయ్యద్ అమ్జద్. సయ్యద్, ఎలా ఉందండి ఇప్పుడు బిజినెస్ మీకు ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం అయితే ఎంత ఇది లేదు, ఎందుకంటే ఈరోజు సెకండ్ డే ఉంది కదా. సాయంత్రం చెప్పలేదు, ఎందుకంటే ఈరోజు క్రికెట్ ది మ్యాచ్ ఉంది, అందుకోసం క్రౌడ్ కూడా లేదు ఇక్కడ. ఆఫ్టర్ 5 ఐ థింక్ క్రౌడ్ వస్తుంది అనుకుంటా, ఎందుకంటే మ్యాచెస్ ఉన్నదని ఈరోజు ఎవరు రాలేదు. సాయంత్రం చెప్పొచ్చు. ఎన్ని డేస్ ముందు పెడతారు షాప్స్? నార్మల్గా 3 డేస్ ముందు పెడతాం. అంతేనా? పర్మిషన్ ఉంటుంది. 3 డేస్ పర్మిషన్ ఉంటుంది, ప్లస్ దీపావళి నెక్స్ట్ డే వరకు ఉంటుంది. ఎందుకంటే అంటే పండగలు పోతారు కదా మన ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర, ఇది గిఫ్ట్ లాగా ఇచ్చేస్తారు. ఇందులో ఏంటంటే మొత్తం అన్ని ఐటమ్స్ ఉంటాయి మనకి. ఓకే, సో అన్ని ఒక్కొక్కటి మనకి ఉంటాయి కాబట్టి మొత్తం 1500. ఇది కాస్ట్ ఎంత? 2000 రూపీస్ ఉంటుంది. 2000? ఓకే. షాప్ బట్టి మనకి వేరియేషన్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే క్వాలిటీస్ ఉంటాయి కదా. స్టాండర్డ్ ది ఎక్కువ రేట్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి క్రాకర్స్? మేము మద్రాస్ నుంచి తీసుకొస్తాం. మద్రాస్ నుంచి? ఓకే. శివకాశి నుంచి తీసుకొస్తారు. సో మొత్తం మీద అంటే రేపటి వరకు అండ్ నెక్స్ట్ డే వరకు ఉంచుతారు అని అంటున్నారు. ఎక్కువగా అంటే మాక్సిమం దివాలి అనగానే పిల్లలకి ఇష్టం. దివాలి రోజు మాక్సిమం క్రాకర్స్ మొత్తం అయిపోతాయి. నెక్స్ట్ డే నెక్స్ట్ ఎంత మాల్ ఉంటుందండి మొత్తం ఇక్కడ? ఒక షాప్ లో ఉంటది 5-8 lakhs. 8 lakhs వరకు ఉంటాయి. ఓకే, దీనికి తగ్గ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలి కదా. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఉన్నాయి కదా, మా దగ్గర సిలిండర్స్ ఉంది ఇక్కడ,
వాటర్ ఉంటుంది మన ఉష్కంఠ రేతి, అది కూడా పెడతారు అక్కడ, అన్ని ఉంటాయి. ఎందుకంటే ఇది లేకుంటే మరి మాకు పర్మిషన్ ఇయ్యారు కదా, వాళ్ళు కూడా వచ్చి సర్వే చేస్తారు కదా, రూల్స్ అనేవి. మీరు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు దివాలి? దివాళీ రోజే సెలబ్రేట్ చేసుకుంటాం అంతే. అంటే ఆ రోజే? ఆ రోజే. రైట్ అండి. పిల్లలు ఫ్యామిలీ మొత్తం దీపావళి రోజే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే మీరు షాప్ దగ్గర ఉంటారు కదా, మరి ఎలా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారా? ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే ఫైన్, రైట్ అండి, థ్యాంక్ యూ.